మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తదుపరి ఆల్ఫాబెటికల్ వైజ్గా జే అనే పదం వచ్చినప్పుడు, జే అనే లెటర్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి అంటూ కూడా మొదట్లో అందరూ మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు చూస్తే కనుక కొంత ఆసక్తికరంగానే జరిగిందని చెప్పుకోవాలి. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ అయినప్పటికీ 26వ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు సూచనల మేరకే జగన్కి ఈ అవకాశం కల్పించారు ప్రెటెంట్ స్పీకర్ గోరంట బుచ్చౌదరి. అయితే కొంత మొదటి నుంచి కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు. సో చాలా స్వీట్ అండ్ ఒక హుందాగా పోయేటువంటి ఒక వ్యవహారం కనబడుతుంది ఇంట్లో. ఇక్కడ చాలా క్లియర్గా వినాలి, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే, సాధారణంగా కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తాము, కానీ తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు. అంటే ఒక రకంగా ఇన్ఫ్యాక్ట్ హుందాగా వ్యవహరిస్తూనే చేయాల్సిన పని చట్టం తన పని తను తీసుకుపోతున్న రకంగా చంద్రబాబు మాట్లాడారు గతంలోనే. సో దానికి సీక్వల్గానే ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు తగ్గకుండా, ఆయనకి ఇన్ఫ్యాక్ట్ నెగిటివిటీ ఏం రాకుండా, జగన్మోహన్ రెడ్డిని మరీ తీసిపారేయకుండా ఆయనకు గౌరవం కల్పిస్తూనే ఎలాగైనా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమ ఆరోపణల విషయంలో వెలికి తీసే అంశం కావచ్చు, కొంత గత ప్రభుత్వాన్ని ఇరకాటలో పెట్టే అంశం కావచ్చు, డెఫినెట్గా టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ దిశగా ఈరోజు అసెంబ్లీలో ఆయన ఆల్ఫాబెటికల్ ప్రకారంగా చేయాల్సి వస్తే కనుక సుమారుగా జే లెటర్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, కానీ మంత్రుల తర్వాతే ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారంటే బహుశా మాజీ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా కక్ష సాధింపు వెళ్లకుండా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే చంద్రబాబు యొక్క సలహా సూచన మేరకే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉంటారని ఒక ఆలోచన కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సామాన్య ప్రజల్లో కూడా చర్చకు వస్తుంది. సో చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివాదం చేస్తూ వచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. ఆయన అందరికి కూడా అభివాదం చేస్తూ వచ్చారు, నమస్కరిస్తూ వచ్చారు. గోరంట్ల బుచ్చౌదరికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళి ఆయనకి కరాచలనం చేస్తూ ఆయన కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక జగన్ ప్రమాణ స్వీకార సమయంలో ఆయన ముఖ కవలికలను, ఎస్ నిన్నే చెప్పాను నేను, ఆయన ముఖ చిత్రం ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా చెప్పాం. డెఫినెట్గా ఆయన మాట తడబడింది, ఆయన ముఖ కవలికల్లో కూడా ఆ బాధ, ఆ భావోద్వేగం కనిపించింది చాలా క్లియర్గా. ఆయన బహుశా ఊహించి ఉండరు ఇంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటారని చెప్పి కూడా, కానీ ఆ స్థాయిలోనే ఎదుర్కొన్నారు. కాబట్టి కొంత ఆ ముఖ కవలికలను మనం గమనించాం. ఆసక్తిగా చంద్రబాబు కూడా ఆ యొక్క విషయాన్ని గమనించారు. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నారా లోకేష్ తదితర ఎమ్మెల్యేలు కూడా కొంత ఆసక్తిగా ఆయన ఏం చెప్తాడు, ఆయన ఎలా ఉంటుంది, ఆయన ఫేస్ రియాక్షన్స్ ఏంటంటే కూడా ఆసక్తిగా గమనించారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వద్దకెళ్ళి చేతులు కలిపిన బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్ళిపోయిన జగన్ ఇక సభలో ఉన్నంతసేపు ముభావంగా కనిపించారు జగన్. ఎస్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు, ఫోన్లకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, సో ఏ రకంగా జరిగింది అసెంబ్లీలో కొంత ఆసక్తికర పరిణామాలు? అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ కవలికల్ని, ముఖ చిత్రాలని అండ్ రియాక్షన్స్ చూసేందుకు ఆసక్తిగా చూశారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది బీజేపీ నాయకులు వెళ్ళి కరాచలనం చేసి ఆయనను కొంత ముచ్చటించారు కూడా. సో అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ రకమైన దృశ్యాలు అక్కడ చూసాం మనం? అసెంబ్లీ 9:45 ప్రారంభమైతే, ప్రారంభమైన వెంటనే సభ్యులు అసెంబ్లీకి వెన్నయ్యారు. తర్వాత చంద్రబాబు లోపలికి వచ్చిన సందర్భంగా అందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్లకార్డు లో చంద్రబాబు ఫోటో పెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచిందంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలింగనం చేసుకుని ఒక భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కౌరవ సభలో అడుగు పెట్టను, గౌరవ సభలోనే అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్ళి ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రికి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. అయితే జగన్ ఎప్పుడొస్తారని ఎదురు చూశారు. 9:40 దగ్గర నుంచి సభలోకి ఎప్పుడొస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయింది, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం అయింది. తర్వాత మంత్రులు 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత జగన్ సభలోకి అంటే 9:50 ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. కానీ మంత్రులు దాదాపు 20 నుంచి 22 మంది ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన తన ఛాంబర్లోనే కూర్చున్నారు. అంతే, ఇద్దరు మంత్రులు మిగిలి ఉండగానే ఆయన వచ్చి సభలోకి వచ్చారు. వస్తూనే అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చారు. చేసుకుని ఆయనకి కేటాయించిన సీట్లు అంటే ప్రతిపక్ష నేతలు కూర్చునే సీట్ల కంటే కొంత అటువైపున కొంత మూలకి ఉన్నటువంటి సీట్ల వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జగన్ అంటే మంత్రుల తర్వాత వాస్తవంగా మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పేరును బట్టి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అది కొంత ఎడ్జస్ట్ చేశారు. చంద్రబాబు నిర్ణయం మేరకు ఆయన స్పీకర్ డిప్యూటీ ప్రొటెం స్పీకర్ గోరంట బుచ్చౌదరి నిర్ణయం మేరకు మంత్రుల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఉన్న జగన్ ని ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మంత్రులు ప్రమాణ స్వీకారం అవగానే జగన్ పేరు పిలిచిన వెంటనే ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చారు. కొంతమంది ఆయనకి ప్రతి నమస్కారం పెట్టారు. అయితే ఆ మంత్రులందరూ కూడా ప్రతి నమస్కారం పెట్టారు. నారా లోకేష్, నాదన మనోహర్ పైకి లేచి వాళ్ళు ఇద్దరు జగన్ కి నమస్కారానికి ప్రతి నమస్కారం వాళ్ళు పెట్టారు. చంద్రబాబు కూడా కూర్చునే నమస్కారం, జగన్ చేసిన నమస్కారం ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టారు. అయితే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఆయన కొంత తడబడ్డారు. జగన్మోహన్ అని నేను అన్నారు. తర్వాత వెంటనే చేరుకుని జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు మాట్లాడారు. ఆ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంత ఆయన కొంత నీరసంగాను కొంత ఇదిగానే మాట్లాడారని చెప్పుకోవచ్చు. మభావంగానే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. అంతకుముందు ఆయన లోపలికి కూర్చున్న వెంటనే బీజేపీ ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వయంగా ఆయన చైర్ వద్దకు వెళ్లి ఆయనకి కరచాలనం ఇచ్చారు. ఆయన కూడా లేచి నిలబడి ఆయనకి షేకాన్ని ఇచ్చిన పరిస్థితి. తర్వాత సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ, ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం అందరినీ కలిసిన తర్వాత జగన్ కూడా వచ్చారు సభలో. అప్పటికి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి సత్యకుమార్ కూడా ఆయనకి విష్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కొంత అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు కొంత చిరునవ్వుతో వచ్చారు. కానీ తర్వాత సభలో ఉన్నంతసేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత ముభావంగానే కనబడ్డారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మిగతా 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండకుండా జగన్ బయటికి వెళ్ళిపోయారు, తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయారు. మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడానికి చేయలేదు. ఇంకెవరు మిగతా 10 మంది కూడా వాళ్ళు చేయకపోయినా జగన్ వాళ్ళని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయి తన ఛాంబర్ లో కూర్చున్నారు. ఒక 10 నిమిషాల పాటు తన ఛాంబర్ లో ఉన్నారు. తర్వాత అసెంబ్లీని వదిలి తాడేపల్లికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది అసెంబ్లీలో జగన్ వచ్చిన తర్వాత. వైసీపీ మిగిలిన ఎమ్మెల్యేల రియాక్షన్ ఏంటి? ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా ఇంత ఘోర పరాజయాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ఫాక్ట్ గతంలో సైతం ఆయన 2014లో ఇన్ఫాక్ట్ ఆయనకు ప్రతిపక్ష హోదా అనే ఉండేది. కనీసం అది కూడా అవకాశం లేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేల రియాక్షన్ ఏంటి? మీడియాతో ఎప్పుడైనా మాట్లాడారా? కనీసం మీడియాతో చిట్చాట్ కానీ అటువంటి ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యేలు వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలు కొంత అంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం జరగలేదు. పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వాళ్ళు కూడా వ్యక్తం ఉంది. ఎందుకంటే ఈ మిగతా సభ్యులు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆయన ఉంటే బాగుంటుంది. పార్టీ అధ్యక్షుడిగా ఉండి అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వైసీపీ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అధ్యక్షుడిగా బయటకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ జగన్ అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఆయన వెంట బయట కొంతమంది పెద్ది రామచంద్రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆయనతో పాటు బయటికి వెళ్ళి తర్వాత వచ్చారు. వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ సభలో జగన్ ఎలా ఉంటారు, ఆయన ముఖ కవళికలు ఎలా ఉంటాయి, ఓడిపోయిన తర్వాత జగన్ ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇలా అనేక ప్రశ్నలతో టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలందరూ ఎదురు చూశారు. అసెంబ్లీలో జగన్ ఎలా వ్యవహరిస్తారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆయన ఉంటారా, సభ ఏ వరకు ఉంటారా లేదా అనే అనేక ప్రశ్నలు తలెత్తే ఉదయం నుంచి కూడా వాళ్ళు ఎదురు చూశారు. కానీ వచ్చిన తర్వాత జగన్ కొంత నీరసంగా ముభావంగానే ఉన్నారు. ఎక్కువసేపు కూడా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయారు. దీన్ని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కొంత తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు వరకు ప్రమాణ స్వీకారం చేసే వరకు కన్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఉండాల్సిందని కొంతమంది అభిప్రాయం. సో ఈ కోవరాలుగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు మొదటి రోజు ప్రమాణ స్వీకారోత్సవానికి కొంత చంద్రబాబు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డిని వాస్తవంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక వెళ్తే జే లెటర్ వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆయనకి ఏమాత్రం ఆ మర్యాద తగ్గకుండా, ఇన్ఫ్యాక్ట్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కొంత మర్యాద కల్పిస్తూనే 26వ ప్రమాణ స్వీకారం ఆయన చేశారు. సో బహుశా ఒకవేళ కనుక మీరు చూస్తున్నట్టయితే ఆర్టీస్కి మీరు చూడవచ్చు, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రొటెం స్పీకర్గా గోరంట బుచ్చౌదరిని కలిసి ఏదో మాట్లాడినట్టుగా చూస్తున్నారు. సో ఏం మాట్లాడుంటారు? బహుశా వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చి ఉంటుంది? ఆయనకు సంబంధించిన రియాక్షన్స్ కూడా చూస్తున్నాం. సో ఆ స్పీకర్తో ఏం మాట్లాడి ఉంటారు, బహుశా మీ ఒపీనియన్ ఏంటి, ఏం మాట్లాడి ఉంటారు, ఏం చర్చకు వచ్చింది, ఒకసారి కామెంట్లో తెలియజేసి ప్రయత్నం చేయండి.